వెల్కమ్ టు ఏహెచ్ఏ కోచింగ్. మై నేమ్ ఇస్ డాక్టర్ జి నాగేంద్ర. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెడిసిన్. ఈ మెడిసిన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే బిట్స్ ఏమున్నాయో చూద్దాము. మెడిసిన్ అంటే వ్యాధి రాకుండా, ఒకవేళ వ్యాధి వచ్చినా నివారించేదాన్ని మెడిసిన్ అంటాము. వ్యాధి రాకుండా లేదా వచ్చిన వ్యాధిని నివారించడాన్ని మెడిసిన్ అంటాము. ఈ మెడిసిన్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి పశువులను పరీక్షించు పద్ధతులు. పశువులను పరీక్షించే పద్ధతులు అంటే, ఏదైనా పశువు బాగలేకుండా మన హాస్పిటల్కి వచ్చింది, మన హాస్పిటల్కి వచ్చిన మనం దాన్ని ఎలా పరీక్షిస్తాము, మనం దాన్ని ఏమేమి పరీక్షిస్తాము అనేది పశువులను పరీక్షించే పద్ధతులు. ఇవి రెండు రకాలు, భౌతిక పద్ధతులు, క్లినికల్ పద్ధతులు అన్నమాట. భౌతిక పద్ధతులు, క్లినికల్ పద్ధతులు. భౌతిక పద్ధతులు ఎలా చూస్తామంటే, భౌతికంగా పశువు రాగానే మనం భౌతికంగా చూస్తాము, అంటే దాని అపీరెన్స్ చూసేసి మనం దాని కండిషన్ చెప్తాం అన్నమాట. క్లినికల్ అంటే ఏంటంటే, పశువు మన ఎగ్జామిన్ అంటే టెంపరేచరు, నాడీ రేటు, శ్వాస రేటు చూసేసి ఎగ్జామిన్ చేసేసి చేయడం అన్నమాట. ఈ భౌతికలో మనకి ఏమేమి ఉన్నాయంటే, ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్, ఆస్కల్టేషన్, ఇలా నాలుగు రకాలు ఉన్నాయి. ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, ఇన్స్పెక్షన్ అంటే కంటితో చూసి పరీక్షించడం, మన కళ్ళతో పశువును చూసి పరీక్షించడాన్ని ఇన్స్పెక్షన్ అంటాము. కళ్ళతో చూసి అంటే ఏమేమి పరీక్షిస్తాము, పశువు బాగా నడుస్తుందా, లేకపోతే ఏమన్నా కుంటుతుందా, లేకపోతే లేవలేకుందా, ఇలా కంటితో చూసి పరీక్షించడాన్ని ఇన్స్పెక్షన్ అంటాము. నెక్స్ట్ పాల్పేషన్. పాల్పేషన్ అంటే చేతి వేలతో తాకి, చేతి వేలతో తాకి, చేతి వేలతో తాకి పరీక్షించడాన్ని పాల్పేషన్ అంటాము. చేతి ఫర్ ఎగ్జాంపుల్, ఒక పశువు వచ్చింది, అది ఎన్ని రోజులు కట్టట్లేదు, చూడి నిలవట్లేదు, మనం ఏంటంటే మనము చేతితో ఎగ్జామిన్ చేసి గర్భాశయం ఎలా ఉంది దాన్ని పాల్పేషన్ చేసి చూస్తామన్నమాట. చేతి వేలతో తాకి పరీక్షించి అది ఎలా ఉందో చెప్తాము, దాన్ని పాల్పేషన్ అంటాము. పర్కషన్. పర్కషన్ అంటే చేతి వేలతో తట్టి, చేతి వేలతో తట్టి పరీక్షించడాన్ని పర్కషన్ అంటాము. ఆస్కల్టేషన్ అంటే శబ్దాన్ని విని పరీక్షించడాన్ని. ఇప్పుడు స్టెటోస్కోప్ ఉంది, స్టెటోస్కోప్తో హార్ట్, గుండె రేటుని ఇలా పరీక్షించి శబ్దాన్ని పరీక్షించి చేయడాన్ని ఆస్కల్టేషన్ అంటాము. ఆస్కల్టేషన్ అంటే శబ్దం. ఓకేనా, మనకు మూడు వచ్చేసాయి. ఇప్పుడు ఇన్స్పెక్షన్ అంటే కంటితో చూసి పరీక్షించడం, పాల్పేషన్ అంటే చేతి వేలతో తాకి పరీక్షించడం, పర్కషన్ అంటే చేతి వేలతో తట్టి పరీక్షించడం, నెక్స్ట్ ఆస్కల్టేషన్ అంటే శబ్దం విని పరీక్షించడాన్ని ఆస్కల్టేషన్. ఉదాహరణకు స్టెతస్కోప్. ఇవి మూడు. వీటిలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఒకటి నుంచి రెండు బిట్లు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉందన్నమాట. ఒకటి నుంచి రెండు బిట్స్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. దీంట్లో క్లినికల్ ఎగ్జామినేషన్లో మనం ఏమేమి చెక్ చేస్తామంటే, పశువు రాగానే ఉష్ణోగ్రత చూస్తాము, నాడీ రేటు చూస్తాము, శ్వాస రేటు తీస్తాము అన్నమాట. ఉష్ణోగ్రత, నాడీ రేటు, శ్వాస రేటు అనేది ఖచ్చితంగా చూస్తాము. ఇక్కడ మనకు ఉష్ణోగ్రత వచ్చేతలకే ఒక పశువుకు ఎంత ఉష్ణోగ్రత ఉండాలి అంటే, మనకు ఆల్మోస్ట్ అన్నిట్లో 100 to 102 degree ఫారెన్హీట్ అనేది నార్మల్, అన్నిట్లో నార్మల్ అనమాట. మనం ఆప్షన్ పెట్టి ఆన్సర్ పెట్టడమే. 100 to 102 degree ఫారెన్హీట్ ఉందంటే నార్మల్. నెక్స్ట్ ఒక కోడిలో వచ్చేసి 107 degree ఫారెన్హీట్ అనమాట. మిగతావన్నీ ఇవి 100 to 102 degree ఫారెన్హీట్ అంటే నార్మల్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ అడిగాడు, మేకలో ఉష్ణోగ్రత ఎంత, 102 degree ఫారెన్హీట్, ఆప్షన్ బట్టి అనమాట. ఆవులు గేదెలలో ఎంత, 101, 102, అలా 100 to 102 ఉందంటే అది నార్మల్ టెంపరేచరు. మనకి ఈ ఉష్ణోగ్రతలో ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ప్రతి పశువు ఉష్ణోగ్రత కానీ తెలుసుకుంటే ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ నాడీ రేటు. నాడీ రేటు అంటే మనం పల్స్ చూస్తారు కదా, ఆ పల్స్నే నాడీ రేటు అని అంటాం అనమాట. నెక్స్ట్ శ్వాస రేట్ అంటే, మనం శ్వాస తీసుకుంటాము లోపలికి బయటకు, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాము, దాన్నే శ్వాస రేటు అంటాము. ఒక నిమిష కాలంలో ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస, ఎన్నిసార్లు నిశ్వాసాన్ని చూడడానే శ్వాస రేటు అంటాము. నాడీ రేటు అంటే ఒక నిమిష కాలంలో ఎన్ని, ఎంత పల్స్ ఉందో చూడడాన్ని నాడీ రేట్ అంటాము. మనకి ఇందులో ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే బిట్స్ ఏమేంటి అంటే, ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే ఏమంటారు, తక్కువ ఉంటే ఏమంటాము, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే ఏమంటాము, తక్కువ ఉంటే ఏమంటాము. హైపో, ఇక్కడ కొన్ని పదాలు, ఇప్పుడు కొన్ని పదాలు చూద్దాము. హైపో, హైపర్. హైపో అంటే తక్కువ, తక్కువ. హైపర్ అంటే ఎక్కువ. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎప్పుడు. కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉన్నాడంటే బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఎక్కువ యాక్టివ్ ఉన్నాడు, దాన్ని హైపర్ అంటాము. హైపో అంటే
తక్కువ యాక్టివ్ ఉంటే హైపో అంటాము. ఇప్పుడు ఏంటంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే ఏమంటామంటే మనము ఎక్కువ ఉంటే హైపర్థర్మియా అంటాము. ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే హైపర్థర్మియా అంటాము. అదే ఉష్ణోగ్రత తక్కువ ఉంటే హైపోథర్మియా అంటాము. హైపోథర్మియా అంటాము. తక్కువైతే హైపో, ఎక్కువైతే హైపర్థర్మియా అంటాము. ఇక ఇలా ఈ హైపో మనకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ హైపో హైపర్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అలాగే ఇంకొన్ని ఉన్నాయి, తర్వాత చూద్దాము. ఇక్కడ కంపేర్ చేద్దాం. నాడీ రేటు, ఈ నాడీ రేటు ఇంపార్టెంట్. నాడీ రేటు ఎక్కువ ఉండడాన్ని టాకీకార్డియా అంటాము. ఇంపార్టెంట్, టాకీకార్డియా ఎక్కువ ఉంటే. తక్కువ ఉంటే బ్రాడీకార్డియా, బ్రాడీకార్డియా అంటాము. ఇది వచ్చేసి తక్కువ ఉంటే బ్రాడీకార్డియా, ఎక్కువ ఉంటే టాకీకార్డియా అంటాము. ఇంపార్టెంట్, ఎక్కువ ఉంటే టాకీకార్డియా, తక్కువ ఉంటే బ్రాడీకార్డియా. ఇవి ఇవి రెండే మనకి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. మిగతా అన్ని ఇలా కొంచెం కీ పాయింట్స్తో మనం మిగతా అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండింటి కీ పాయింట్స్ ఏం లేదు. ఏది టాకీకార్డియా, ఏది బ్రాడీకార్డియా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో మనం దీన్ని రాసేటప్పుడు టాకీకార్డియా రాస్తాము, ఇది బ్రాడీకార్డియా రాస్తాము. బ్రాడీకార్డియా టీ అనేది పెద్దది అనమాట, బి కంటే తర్వాత వస్తుంది కాబట్టి టీ అంటే పెద్దది. పెద్దది అంటే ఎక్కువ, ఎక్కువ ఉందంటే నాడీ రేట్ ఎక్కువ ఉందంటే టాకీకార్డియా. నాడీ రేట్ని మనం గుండె రేట్ అని కూడా అంటాము. గుండె వేగం ఎక్కువ ఉంటే ఏమంటాము, గుండె వేగం తక్కువ ఉంటే ఏమంటాము, రెండిట్లో ఏ పదమైనా వాడుకోవచ్చు మనము. ఇప్పుడు వచ్చేసి బ్రాడీకార్డియా, బి అనేది ఫస్ట్ స్టార్టింగ్ చిన్నది కాబట్టి తక్కువ. బ్రాడీకార్డియా, టాకీకార్డియా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే శ్వాస రేటు, శ్వాస రేటు ఎక్కువ ఉంటే ఏమంటాము, శ్వాస రేటు తక్కువ ఉంటే ఏమంటాము. శ్వాస రేటు ఎక్కువ ఉంటే పాలిప్నియా, శ్వాస రేటు తక్కువ ఉంటే ఒలిగోప్నియా. పాలి అంటే ఎక్కువ, ఒలిగో అంటే తక్కువ. ఇంపార్టెంట్ అండి, పాలి అంటే ఎక్కువ, ఒలిగో అంటే తక్కువ, హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ. చూడండి కీ పాయింట్స్, ఇక్కడ శ్వాస రేటు ఎక్కువ ఉంటే పాలిప్నియా అంటాము, శ్వాస రేటు తక్కువ ఉంటే ఒలిగోప్నియా అంటాము. అలాగే ఇంకోటి మనం ఏంటంటే యూరినేషన్, యూరినేషన్ పాస్ పోస్తాం కదా దాన్ని యూరినేషన్ అంటాము. యూరినేషన్ తక్కువగా ఉంటే ఏమంటాము, ఎక్కువగా ఉంటే ఏమంటాము. సేమ్ వర్డ్స్, పాలి, పాలి యూరియా అంటే యూరినేషన్ ఎక్కువ ఉంటే పాలి యూరియా అంటాము, యూరినేషన్ తక్కువ ఉంటే ఒలిగో యూరియా అంటాము. ఇక్కడ మన కీ పాయింట్స్ అంటే పాలి యూరియా, పాలి, ఒలిగో. పాలి అంటే ఎక్కువ, ఒలిగో అంటే తక్కువ. అలాగే ఇంకొకటి డిజ్, డిజ్ అనే ఒక పదం చూద్దాము. డిస్ అనే పదము, డిస్ అంటే కష్టం, కష్టం. డిస్ అంటే కష్టం, మనం డిస్టోకి అంటాము. డిస్టోకి అంటే పశువు కష్టంగా ఈనడాన్ని డిస్టోకి అంటాము. డిజ్ అంటే కష్టము, కష్టంగా శ్వాస తీసుకోవడాన్ని డిజ్నీ అంటాము, కష్టంగా యూరిన్ పోయడాన్ని డిజూరియా అంటాము, కష్టంగా ఈనడాన్ని డిస్టోకి అంటాము. మనకి కీ పాయింట్స్ ఏమేంటి ఇక్కడ, డిస్, హైపో, హైపరు, పాలి, ఒలిగో. మీరు ఈ జస్ట్ ఈ కీ పాయింట్స్ కానీ తెలుసుకున్నారంటే మీకు ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు బిట్లు రావడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, కష్టంగా యూరిన్ పోయడాన్ని ఏమంటారు, కష్టంగా యూరిన్ పోయడాన్ని ఏమంటాము. మీకు ఆప్షన్లు ఏముంటుంది, పాలి, ఒలిగో, డిజ్, ఇలా ఉంటాయన్నమాట. పాలి యూరియా, ఒలిగో యూరియా, డిజూరియా, ఇలా ఉంటుంది. మీకు డిజ్ అంటే కష్టం అని తెలుసు, సో సింపుల్గా ఆప్షన్ డిజ్ మీన్ టిక్కడమే. డిస్ అంటే కష్టము. మీకు జస్ట్ ఈ సెంటెన్స్ పాలి, ఒలిగో, డిస్, హైపో, హైపర్ తెలిస్తే మీకు ఖచ్చితంగా బిట్ వచ్చినట్టు. అది ఎక్కడ ఇచ్చినా సరే, ఈ వేటిల్ ఇచ్చినా సరే, పాలి అంటే ఎక్కువ, ఒలిగో అంటే తక్కువ, డిస్ అంటే కష్టము, హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ. ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఈ మన సిలబస్లో వచ్చేసరికి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే, ఎక్కువ ఉంటే హైపర్థర్మియా, తక్కువ ఉంటే హైపోథర్మియా. నాడీ రేట్ ఎక్కువ ఉంటే టాకీకార్డియా, తక్కువ ఉంటే బ్రాడీకార్డియా. శ్వాస రేట్ ఎక్కువ ఉంటే పాలిప్నియా, తక్కువ ఉంటే ఒలిగోప్నియా. అలాగే శ్వాస రేట్ కష్టంగా ఉంటే డిస్నియా, డిస్నియా అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒలిగో యూరియా, యూరినేషన్, యూరియా, యూరినేషన్ కూడా పాలి ఒలిగో సెట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైపో చూస్తే మనకి రక్తంలో కాల్షియం తక్కువైతే హైపో కాల్షిమియా అంటాము. రక్తంలో గ్లూకోజ్ తక్కువైతే హైపోగ్లైసిమియా, హైపో అంటే తక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్ తక్కువైతే హైపోఫాస్ఫటీమియా అంటాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి హైపర్, రక్తంలో కాల్షియం ఎక్కువైతే హైపర్ కాల్షియం అంటాము. రక్తంలో
గ్లూకోజ్ తక్కువ ఎక్కువైతే హైపర్ గ్లైసిమియా అంటాము, అలాగే రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువైతే హైపర్ ఫాస్ఫటిమియా అంటాము. సో ఇదన్నమాట హైపో హైపర్ డిస్ ఒలిగో. ఓకే, మనం ఈ వీడియోలో ఇంకొన్ని కీ పాయింట్స్ చూద్దాము. ఈ పాయింట్స్ అన్ని మనం కానీ చదువుకున్నామంటే మనకు 2 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. 2 బిట్స్ ఖచ్చితంగా ఈ పాయింట్స్ అని మీరు తెలుసుకుంటే 2 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి పాలీ. పాలీ అంటే ఏంటి? పాలీ అంటే ఎక్కువ ఎక్కువ ఎక్కువగా యూరిన్ పోస్తే ఏమంటాము? పాలీ యూరియా అంటాము. ఎక్కువగా శ్వాస తీసుకుంటే ఏమంటాము? పాలిప్ని అంటాము. శ్వాస రేట్ ఎక్కువ తీసుకుంటే పాలిప్ని అంటాము. యూరిన్ ఎక్కువ పోస్తే పాలీ యూరియా. ఎక్కువ అంటే పాలీ. నెక్స్ట్ ఒలిగో అంటే తక్కువ. తక్కువగా యూరిన్ పోస్తే ఒలిగో యూరియా అంటాము. తక్కువగా శ్వాస తీసుకుంటే ఒలిగోప్నియా అంటాము. ఒలిగో యూరియా, ఒలిగోప్నియా. ఒలిగో అంటే తక్కువ. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి డిస్. డిస్ అంటే కష్టము. కష్టము కష్టంగా యూరిన్ పోస్తే డిజూరియా అంటాము. కష్టంగా యూరిన్ పోస్తే డిజూరియా అంటాము. కష్టంగా శ్వాస తీసుకుంటే డిస్నియా అంటాము. కష్టంగా శ్వాస తీసుకుంటే డిస్నియా అంటాము. కష్టంగా ఈనితే ఫస్ట్ కష్టంగా ఈనడాన్ని ఏమంటాము? డిస్టోకియా అంటాము. డిస్టోకియా అంటాము. నెక్స్ట్ హైపర్. హైపర్ అంటే ఎక్కువ. ఉష్ణోగ్రత పశువు శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే హైపర్ ధర్మియా అంటాము. ధర్మియా అంటే ఉష్ణోగ్రత, హైపర్ అంటే ఎక్కువ. అలాగే రక్తంలో కాల్షియం, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే హైపర్ గ్లైసిమియా అంటాము. అలాగే రక్తంలో కాల్షియం ఎక్కువైతే హైపర్ కాల్షిమియా అంటాము. రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువైతే హైపర్ ఫాస్ఫటిమియా అంటాము. హైపర్ ధర్మియా, హైపర్ గ్లైసిమియా, హైపర్ కాల్షిమియా, హైపర్ ఫాస్ఫటిమియా అంటాము. నెక్స్ట్ హైపో. హైపో అంటే అగైన్ తక్కువ. తక్కువ ఉష్ణోగ్రత ఉంటే హైపర్ హైపోధర్మియా అంటాము. తక్కువ రక్తంలో తక్కువ గ్లూకోజ్ ఉంటే హైపో గ్లైసిమియా అంటాము. రక్తంలో తక్కువ కాల్షియం ఉంటే హైపో కాల్షిమియా అంటాము. రక్తంలో తక్కువ ఫాస్ఫరస్ ఉంటే హైపో ఫాస్ఫటిమియా అంటాము. హైపో అంటే తక్కువ. ఇంకొక పాయింట్ ఐసో ఆర్ యు అంటే సమానంగా, సమానంగా నార్మల్. నార్మల్ ఉష్ణోగ్రత నార్మల్గా ఉంటే ఐసోధర్మియా అంటాము. ఉష్ణోగ్రత గ్లూకోజ్ నార్మల్గా రక్తంలో గ్లూకోజ్ నార్మల్ లెవెల్లో ఉంటే యూగ్లైసిమియా అంటాము. రక్తంలో నార్మల్ కాల్షియం లెవెల్ ఉంటే యూ కాల్షిమియా అంటాము. రక్తంలో నార్మల్ ఫాస్ఫరస్ లెవెల్ ఉంటే యూ ఫాస్ఫటిమియా అంటాము. పశువు నార్మల్గా ఈనితే, నార్మల్గా ఈనితే యూటోకియా అంటాము. యూటోకియా అంటాము. పశువు నార్మల్గా ఈనితే యూటోకియా అంటాము. కష్టంగా అయితే డిస్టోకియా అంటాము. ఇలా ఐసో ఇవి నార్మల్ వాల్యూస్, సమ్ నార్మల్ నార్మల్. అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హైడ్రో. హైడ్రో అంటే నీరు. హైడ్రో అంటే నీరు. హైడ్రోథొరాక్స్. హైడ్రోథొరాక్స్ అంటే ఉరహ కుహరం. థొరాక్సిక్ అంటే ఉరహ కుహరం. ఉరహ కుహరం థొరాసిక్ కాబట్టి అంటే ఉరహ కుహరం. ఉరహ కుహరంలో నీరు చేరడాన్ని హైడ్రోథొరాక్సిక్ అంటాము. నెక్స్ట్ హైడ్రోపెరిటోనియం. పెరిటోనియం క్యావిటీలో నీరు చేరడాన్ని హైడ్రోపెరిటోనియం అంటాము. హైడ్రోసెఫాలస్ హెడ్ తల, తలలో నీరు చేరడాన్ని హైడ్రోసెఫాలస్ అంటాము. తలలో నీరు చేరడాన్ని హైడ్రోసెఫాలస్ అంటాము. నెక్స్ట్ పెరిటోనియంలో నీరు చేరడాన్ని హైడ్రోపెరిటోనియం అంటాము. థొరాసిక్ క్యావిటీలో నీరు చేరడాన్ని హైడ్రోథొరాక్సిక్ అంటాము. ఇంకొకటి, అన్నింటిలో హైడ్రో ఉంది. మన హైడ్రో లేకుండా ఒక పదం ఉంటుంది, అదేంటంటే అసైటిస్. అసైటిస్ అసైటిస్ అంటే ఏంటంటే ఉదర కుహంలో నీరు చేరడాన్ని అసైటిస్ అంటాము. ఉదర కుహంలో నీరు చేరడాన్ని అసైటిస్ అంటాము. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసి హీమో. హీమో అంటే రక్తం. హీమో అంటే రక్తం. హీమోథొరాక్సిక్ అంటే థొరాసిక్ క్యావిటీలో రక్తం చేరడాన్ని హీమోథొరాక్సిక్ అంటాము. పెరికార్డియంలో రక్తం చేరడాన్ని హిమోపెరికార్డియం అంటాము. నెక్స్ట్ రక్తంతో నిండిన తిత్తిని హిమటోమా అంటాము. రక్తం కారడాన్ని హిమరేజ్ అంటాము. హీమో 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 అన్ని ఇవన్నమాట. నెక్స్ట్ నిమోనియా. నిమోనియా అంటే గాలి. థొరాసిక్ క్యావిటీలో హిమోథొరాక్స్ అంటే థొరాసిక్ క్యావిటీలో గాలి చేరడాన్ని నిమోథొరాక్సిక్ అంటారు. అలాగే మీకు నిమో అనే పదం ఉందంటే గాలి అని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ వివిధ రకాల ఎముకల్లో నిమాటిక్ బోన్స్ అంటారనమాట. అంటే గాలితో నిండిన ఎముకలను నిమాటిక్ బోన్స్ అంటారు. నిమో అంటే గాలి అని అర్థము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని పదాలు, పెరికార్డియం,
పెరికార్డియం, ఎపికార్డియం, పెరి, ఎపి, మయో, ఎండో మూడు పదాలు చూద్దాం. పెరి అంటే అర్థం ఏంటంటే చుట్టూ, చుట్టూ ఉండే పొరను పెరి అంటాము. మనకు వచ్చేసి పెరిటోనియం ఇంపార్టెంట్. పెరిటోనియం అంటే ఉదర కుహరంలో ఉండే భాగాల చుట్టూ ఉండే పొరను పెరిటోనియం అంటాము. ఉదర కుహరంలో ఏమేమి భాగాలు ఉంటాయి? ప్రేగులు, పొట్ట ఇలాంటివి ఉంటాయన్నమాట. వీటి చుట్టూ ఉండే పొరను పెరిటోనియం అంటాం అన్నమాట. నెక్స్ట్ పెరికార్డియం. కార్డియం అంటే హార్ట్, గుండె. గుండు చుట్టూ ఉండే పొరను పెరికార్డియం అంటాము. ఇది లాస్ట్ టైం అడుగున్నాడు. గుండె చుట్టూ ఉండే పొరను ఏమంటాము? పెరికార్డియం అంటాము. గుండె చుట్టూ ఉండే పొరను పెరికార్డియం, పెరిటోనియం, పెరికార్డియం. నెక్స్ట్ ఎపి. ఎపి అంటే వెలుపుల, అంటే బయట వైపు ఉండే పొర అని అర్థం. ఎపి అంటే బయట వైపు. కార్డియం అంటే గుండె, మెట్రియం అంటే గర్భాశయము. గుండెకు వెలుపులు ఉండే పొరను ఎపికార్డియం అంటాము. గర్భాశయంకి వెలుపులు ఉండే పొరను ఎపిమెట్రియం అని అంటాము. అలాగే మయో. మయో అంటే మధ్యలో, మధ్యలో. గుండెకు మధ్యలో ఉండే పొరను మయోకార్డియం అంటాము. గర్భాశయానికి మెట్రియం అంటే గర్భాశయం కదా, గర్భాశయానికి మధ్యలో ఉండే పొరను మయోమెట్రియం అంటాము. ఓకే. నెక్స్ట్ ఎండో అంటే లోపల, అంటే గుండెకి కానీ గర్భాశయం కానీ మూడు పొరలతో ఉంటుంది. లోపల పొరను వచ్చేసి ఎండోమెట్రియం అంటాము. లోపల ఉండే పొరను ఎండోమెట్రియం, అందుకే మనం ఎండోమెట్రైటిస్ అంటారు కదా. గర్భాశయం లోపల ఉండే పొరను ఎండోమెట్రియం అంటాము. సో గర్భాశయంకి వచ్చేప్పుడు ఎండోమెట్రిస్ అని చదివే ఉంటాం అనమాట మనం. ఇప్పుడు ఎండోమ్ అంటే లోపల ఉండే పొర, గుండెకు లోపల ఉండే పొరను ఎండోకార్డియం అంటాము, గర్భాశయానికి లోపల ఉండే పొరను ఎండోమెట్రియం అంటాము. అంటే ఎపి అంటే బయట, మయో అంటే మధ్య, ఎండో అంటే లోపల. ఇవనేది మన కీ పాయింట్స్. వీటిలో ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో 2 నుంచి 2 బిట్స్ కన్ఫామ్, కొన్నిసార్లు 3 బిట్లు కూడా అడుగుతారు. వీటన్నిటి గురించి మన ఏహెచ్ఓ కోచింగ్ యాప్లో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏహెచ్ఓ కోచింగ్ యాప్ని మన ఏహెచ్ఓ కోచింగ్ యాప్లో ఇంకా చాలా డీటెయిల్గా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇచ్చున్నాం అనమాట. మన ఏహెచ్ఓ కోచింగ్ యాప్లో పార్ట్ ఏ నుంచి 10 సబ్జెక్ట్స్, పార్ట్ బి నుంచి 20 సబ్జెక్ట్స్. పార్ట్ ఏ 10 సబ్జెక్ట్స్కి అంటే జనరల్ స్టడీస్కి సంబంధించిన 10 సబ్జెక్టుకి బిట్స్ కానీ వీడియో లెసన్స్ కానీ టెస్ట్లు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే పార్ట్ బి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ 100 మార్క్స్కి వస్తుంది అనమాట. అందులో నుంచి ఏహెచ్ఓ కోచింగ్ యాప్లో ప్రతి సబ్జెక్ట్కి ఇలాగే మంచి మంచి ఫ్యాకల్టీతో వీడియో లెసన్స్ చెప్పబడి ఉన్నాయి. అలాగే మనకి సబ్జెక్ట్ వైజ్ 20 సబ్జెక్ట్స్కి సబ్జెక్ట్ వైజ్ బిట్స్ ఉన్నాయి. అలాగే 20 సబ్జెక్ట్స్కి ప్రాక్టీస్ టెస్ట్ ఉన్నాయి. అలాగే 20 సబ్జెక్ట్స్కి గన్ షాట్ బిట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ప్రతి వారము ఒక మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది అనమాట. ఇలా మనకి ప్రతి సబ్జెక్ట్స్కి ఇన్ని బిట్స్ ఇవ్వడం వల్ల మనకు 6000 పైగా బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ అన్ని కానీ మీరు కానీ ప్రిపేర్ అయ్యారంటే మీకు ఒక్క బిట్ కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రతి బిట్ మీకు కవర్ అయ్యేలా అతి తక్కువ కాస్టే. మనం ఇవన్నీ కలిసి మీకు ఎంత ధరకు వస్తున్నాయి తెలుసా? కేవలం 2000 రూపాయలు మాత్రమే. 2000 రూపాయలు మాత్రమే. ప్రతి ఒక్కరు ఇవి తీసుకోవాలి. ప్రతి విద్యార్థి, ప్రతి పేద విద్యార్థి ఇవన్నీ తీసుకోవాలి, ఇవన్నీ చదువుకోవాలని చెప్పేసి అతి తక్కువ ఖర్చుతో మీ ముందుకు వస్తుంది ఏహెచ్ఓ కోచింగ్ యాప్.